ఎస్ రైట్ వడ్ల బస్తాల దగ్గరనే ప్రాణం పోయింది నిద్రిస్తున్న రైతుపై నుంచి వెళ్ళిన ట్రాక్టర్ కరీంనగర్ జిల్లా వచ్చునూరులో విషాదం ఇక ఆ రైతు ఆరుగాలం కష్టపడి పంట పండించాడు పంటను అమ్ముకునేందుకు కొనుగోలు సెంటర్ కు వస్తే వడ్లు కాంటా పెట్టకుండా రోజులు తరబడి తిప్పారు చివరకు వడ్ల కాంటా పెట్టిన మిల్లుకు పంపలేదు కొన్ని బస్తాల ట్రాక్టర్లో లోడ్ చేసిన హమాలిలో రాత్రైందని ఇండ్లకు వెళ్ళిపోయారు దీంతో ఆ రైతు రాత్రి వడ్ల బస్తాల దగ్గరే కాపలా పడుకున్నాడు అదే రైతుకు చివరి రాత్రి అయింది నిద్రిస్తున్న ఆయనపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పునీటి మొండయ్య ఇక మూడెకరాల పొలం ఉంది పొలంలో పండిన వడ్లను అమ్మేందుకు ఇరవై రోజుల కింద పిఎస్పిఎస్ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రానికి తరలిచ్చాడు కాంటా పెట్టాలని రోజు సెంటర్ చుట్టూ తిరిగాడు ఎటకెలకు శుక్రవారం రాత్రి వడ్లు కాంటా పెట్టారు అయితే అప్పటికే బాగా లేట్ కావడంతో కొన్ని బస్తాలు లోడ్ చేశాక అమాలీలు ఇండ్లకు వెళ్ళిపోయారు రైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫోటోలో ఈ రైతు ఈ రైతుకు చావు కారణం ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులే ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులే బాధ్యత వహించాలి ఏదైతే నష్టపోయిన రైతుకు నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి దాదాపుగా రెండు నెలలు పూర్తయితుంది ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇక సకాలంలో మేము వడ్లు కొంటామని చెప్పారు ఇంతవరకు కొనుగోలు లేదు రోజుల తరబడి అంటే దాదాపుగా ఇరవై రోజుల నుంచి కాంట అయితే ఇరవై రోజుల నుంచి కూడా ఆయన ఆయన ఒడ్లకు కాపలాగా ఉన్నాడట ఇక ఇరవై రోజుల తర్వాత సరైన ఆయన ఊపిరి పీల్చుకొని ఇక ఆ ఖాళీ అనుకునే సమయంలో సగం ఖాళీ చేసి అమానిలు వెళ్ళిపోయారు అంట రేపు పొద్దుగాలు వస్తామని చెప్పి ఆ రోజు రాత్రి ఇక రైతు అన్నప్పుడు ఆరుగాలం కష్టపడతారు కాబట్టి ఇక దాని మీద వచ్చి ఆ పెట్టుబడి పెట్టినాక అమ్ముకుంటే నాలుగు రూపాయలు వస్తే అలా పిల్లల చదువులు తదిచ్చుకోవాలి వాళ్ళ జీతం గడపాలి కాబట్టి ఆ ఒడ్లకు కావాలి రాత్రి పడుకుంటే ఇంకో ట్రా రైతు ట్రాక్టరు వెనకకు తీస్తుంటే చీకట్లో ట్రాక్టర్ ఎక్కి చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఒకవేళ సకాలంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతుల ఒడ్లు కొనుగోలు చేసినట్టే ఈ రైతు ఇప్పుడు చనిపోయేటోడా దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఈ రైతు చావుకు బాధ్యత ఎవరు వహించాలి ఇలా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈయన చావుకు బాధ్యత వహించాలి ఎంతో కొంత ఆర్థిక సాయం ఖచ్చితంగా చేయాలి కానీ పట్టించుకోరు కనిపించరు ఇట్లాంటి వార్తలు కనిపించాయి ఆ కేజ్రీవాల్కు మద్దతు ఎనికే పోతా లేకపోతే ఈయన నరకనికే పోతాడ మహారాష్ట్ర రైతులకు నేను రైతు బంధిస్తా ఇక్కడ పోగొడలు పోతారు కానీ రైతుల ఇంటికి పోయి పరామర్శించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడదు ఇది మొత్తం మీద రోజు నిత్యం కనబడుతుంది రైతులంతా కూడా రోడ్లు రోడ్ల మీద వరిధాన్యాల వేసుకొని వరిధాన్యాలకు నిప్పంటిచ్చే మరి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వైఖరి కింద ఉన్నటువంటి ఆ మిల్లర్ల దోపిడి ఇక ఐకేపి సెంటర్ల దోపిడీ ఇది మాత్రం మారడం లేదు చూద్దాం మరి ఇంకేం జరుగుతుందో మున్ముందు